అందరికి నమస్కారం మిత్రులారా, ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వాళ్ళు ఉంటున్నారు ఈ రోజుల్లో. అంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ముందు కొంగడం, బరువు లేపడం, కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చోవడం, వీటి గురించి ఇంకా మనం చెప్పుకోనక్కర్లేదు, మీకు తెలిసినాయి ఆల్రెడీ, మీకు నోటెడ్ అయిపోయి ఉంటాయి మా వీడియో చూసి. ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తగ్గాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ చేసేటువంటి యాక్టివిటీస్ ఒకటి మోడిఫై చేసుకోవాలి. ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా లేవాలి, స్నానం చేసేటప్పుడు, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ఇవన్నీ కొన్ని కొన్ని జాగ్రత్తలు, పిల్లలు ఎంత వాడాలి, మ్యాట్రెస్ ఎంత వాడాలి, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు ఎలాగో తీసుకోవాలి కంపల్సరీ. వాటితో పాటు అవి చేస్తే మెల్లగా తగ్గుతూ ఉంటాయి, కానీ మనం పెయిన్ కిల్లర్స్ వాడేస్తాం యూజువల్గా. అంటే ఆ పెయిన్ తగ్గాలని, ఆ బాధ భరించలేం కదా యూజువల్గా, అందుకని పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటాం. పెయిన్ కిల్లర్ వాడితే దానివల్ల మళ్ళీ వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా లోకలైజ్డ్ ట్రీట్మెంటే తీసుకోవాలి అంటాం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నడుము నొప్పి అయితే ఈ పెయిన్ కిల్లర్ ఏదైనా నడువులు వేయండి, అది మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి కదా. లేదా మోకాళ్ళు నొప్పి వచ్చింది, మోకాళ్ళకి వేయండి, అలా ఏ పార్టు ఉంటే అక్కడే మీరు అప్లై చేయాలి. కానీ సంబంధం లేని స్టమక్ అప్లై చేస్తే ఎలా, స్టమక్లే వేస్తున్నారు మీరు, పొట్టలే వేస్తున్నారు, అది అక్కడ నుంచి అబ్జర్వ్ అవ్వాలి, మళ్ళీ లివర్లోకి వెళ్ళాలి, అక్కడ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి, హార్ట్కి వెళ్ళాలి, పంపింగ్ కావాలి, ఇవన్నీ వీటికి సంబంధం లేదు కదా పెయిన్ కిల్లర్. పెయిన్ అనేది అక్కడ ఉంది కాబట్టి అక్కడే పోవాలంటాం. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి, ఇండైజెషను, అసిడిటీ, అల్సర్స్ ఇటువంటి వస్తుంటాయి లాంగ్ రన్లో వాడుతూ ఉంటాయి. అందుకని లోకల్గా అక్కడే మనకు తగ్గడానికి ఏం చేయాలి, మళ్ళీ మన మెడికల్ షాప్ తెలిసిందే కదండి, మన వంటిల్లు, వంటిల్లో ఉండేటువంటి పదార్థాలతో చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సింది రెండు పదార్థాలు, ఒకటి ఆవనూనె, రెండోది తులసి ఆకులు. ఈ రెండు ఉంటే చాలు, మీరు కావాల్సినటువంటి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మందు తయారు చేసుకోవచ్చు. క్యూర్ అయిపోతుందా, క్యూర్ ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోండి. రెండు మనకు బోన్స్ దగ్గరకు వస్తాయి, టూ బోన్స్ దగ్గరికి రావడం జరుగుతుంది, డిస్క్ అనేది బయటకు వస్తుంది, నరం ప్రెస్ అయిపోతుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే డిస్క్ లోపలికి వెళ్ళాలి, లేదా డిస్క్ కట్ అయిన కావాలి, సర్జరీ కానీ సెట్టింగ్ అని అంటాం. చాలా మంది వస్తారు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ మన వీడియోలు చూసి, సార్ మీ వీడియోలు చూసాము, ఏదైనా రెమెడీ చెప్పండి, పై నుంచి పోయిందనే లోపలికి డిస్క్ పోవడానికి చెప్పండి అంటారు. కాదు, అది రిలీఫ్ మాత్రమే. మనం చెప్పినవన్నీ కూడా పెయిన్ రిలీఫ్ కోసం చెప్తున్నాం అంతేకాని, బయటకు వచ్చిన డిస్కులు లోపలికి పోతాయి, సర్జరీలు కూడా అవాయిడ్ చేయొచ్చు అన్నది కాదు. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. బయటకు డిస్కులు వచ్చేసాయంటే మీకు మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ కెనాల్ మెజర్మెంట్స్ అనేటివి మీకు 10 బిలో వచ్చేసాయంటే వాటికి ఇద్దరు సర్జరీ అయినా చేయాలి, లేకపోతే సెట్టింగ్ అయినా చేసుకోవాలి. మన ఆశ్రమంలో సెట్టింగ్ చేస్తాం దాన్ని. ఎంత అర్లీగా ఇటువంటి ప్రాబ్లం నుంచి బయటపడితే అంత మంచిదని చెప్తాం. కాకపోతే పెయిన్ కిల్లర్స్ వాడి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు అవాల్ చేయాలంటే మన రెమెడీస్ వాడుకోవాలి. క్లారిటీ వచ్చింది కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే తులసి ఆకులు ప్లస్ ఆవనూనె ఈ రెండు తీసుకోవాలి. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. ఇది ఒక 50 ml తీసుకుంటే అది 50 ml తీసుకోవాలి. తీసుకొని ఈ రెండింటిని సన్న సెగ మీద కలిపేసేయాలి, మొత్తం కలిపేసి సన్న సెగ మీద వేడి చేయాలి. వేడి చేస్తూ ఉంటే మీకు ఈ తులసి ఆకు రసం మొత్తం ఆవిరైపోవాలి, టోటల్ ఆవిరైపోయి మీకు నూనె మాత్రమే మిగిలాలి. ఆ మిగిలినటువంటి నూనె దించేసుకొని మీరు ఒక గాజు బాటిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. నిల్వ, దానికి ఎండ తగలవుతుంది, ఇది చాలా కంపల్సరీ రూల్ ఇది. తర్వాత మీకు ఎప్పుడు నొప్పి అనిపిస్తే, అప్పుడు నడుము దగ్గర కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే దీన్ని అప్లై చేయండి. జస్ట్ అప్లై చేసి లైట్గా మద్దం చేయొచ్చు చాలు. ఇంకేమి కాపడాలు పెట్టడాలు ఇటువంటి కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది, ఇమ్మీడియట్గా మజల్ రిలాక్స్ అయ్యి. మనకు ఆవనూనెలో మసలిన్ ఉంటుంది కదా, అదేం చేస్తుందంటే మన మజిల్స్ని రిలాక్స్ చేసేస్తుంది, నర్వ్ ఎండింగ్స్ని కూడా సూత్రింగ్ చేస్తుంది, కూల్గా ఉంటుంది, రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మనము ఈ తులసి ఆకు రసం యాడ్ చేసాం. సో అది కొంచెం న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, మీ స్కిన్ ఇరిటేట్ కాకుండా చూస్తుంది, ప్లస్ అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఆవనూనె అప్లై చేయగానే మీకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, హీట్కి వేసవి డైరిటేషన్ అవుతుంది కాబట్టి అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా పెయిన్ వచ్చిందంటే అక్కడ లాక్టిక్ యాసిడ్ పూల్ అని ఉంటుంది, అది డ్రెయిన్ కావాలి అక్కడ నుంచి. ఎప్పుడు డ్రెయిన్ అవుతుంది, ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు డ్రెయిన్ అవుతుంది. అందుకని దీన్ని అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, వాసన కూడా ఏం రాదు మీకు, మంచి రిలీఫ్ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు, రోజులో 2-3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆవ నూనె, కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ రావచ్చు,
అలా వస్తే మాత్రం దీన్ని ముందు టెస్ట్ చేసుకొని వాడుకోండి. దీని కానీ వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంది. మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మన ఆశ్రమంలో కూడా ఇది చాలా ఎక్కువ వాడతాం, ప్యాక్ అని చెప్పిస్తాము, చాలా బాగా దొరుకుతుంది.